కమిడియన్ రమేష్ భార్య త్రిప్రాంబిక ఇటీవలే తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా త్రిప్రాంబిక తల్లి పుష్ప ఎన్నో పచ్చి నిజాలను బయటపెట్టారు. మాది మధ్యతరగతి ఫ్యామిలీ, మాకు రమేష్ కుటుంబంతో దూరపు చుట్టరికం ఉంది. ఆ చుట్టరికంతోనే రమేష్కి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేశాము. పెళ్లికి ముందు మా పేదరికం గురించి వారికి చెప్పాం. వారు కట్నం ఏమీ వద్దు అంటూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 3 నెలల వరకు మా అమ్మాయిని బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నుంచి కట్నం కోసం ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టారు. సూటిపోటి మాటలతో జీవితంపై విరక్తి కలిగేలా ప్రవర్తించారు. నా బిడ్డ చనిపోలేదు, వాళ్లే చంపేశారు. కట్నం కోసం హింసించి మరీ చంపేశారు. నా బిడ్డను అన్యాయంగా పట్టణ పెట్టుకున్న వాళ్లను కఠినంగా శిక్షించాలి అని త్రిపురాంబిక తల్లి పుష్ప ఆవేదనతో వ్యక్తం చేశారు.